వ్యూవర్స్, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్ పొందొచ్చు. అంతేకాకుండా టైం కంప్లీట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీ నావిగేషన్ చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఎక్సెల్లో ఇవాళ అలైన్మెంట్ గ్రూప్ గురించి నేర్చుకుందాం. దానికోసం మనం ఒక టెక్స్ట్ తెచ్చుకుందాం. టెక్స్ట్ తెచ్చుకోవడానికి నేను మీకు ఇంతకుముందు కూడా ఒక ఫార్ములా చెప్పాను, ర్యాండ్ ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ అని ఇచ్చేసి 10 నుంచి 100 మధ్యలో నాకు నెంబర్స్ కావాలని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఏంటంటే 10 నుంచి 100 వరకు ఆ నెంబర్స్ వస్తాయి. ఒకదైనా ఒకదాన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే ఇలా నెంబర్స్ వస్తాయని చెప్పేసుకున్నాను. ఓకేనా? కాకపోతే వీటన్నిటికీ ఫార్ములా ఉంటుంది. ఫార్ములా తీసేయడానికి దీన్ని కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్పెషల్లో ఇక్కడ ఏం చేసుకుంటామంటే వాల్యూస్ అని తీసుకుంటే ఏంటంటే ఇక్కడ దీనికి ఉన్న ఫార్ములా వెళ్ళిపోతుంది. ఓకేనా? అప్పుడు ఇవి నెంబర్స్ లాగా మారిపోతాయి. ఓకే, వీటిని అన్నింటిని చూడండి. ఇప్పుడు నేను కాలం విడ్త్ పెంచాలంటే దీని కాలం ఇలా విడ్త్ పెంచేసుకోవచ్చు. కాలం హైట్ పెంచాలి అంటే ఇక్కడ కిందికి ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ కాలం హైట్ పెంచేసుకోవచ్చు. ఇలా ఉన్న వాటిని నేను కరెక్ట్ పేజ్లో ఇక్కడ వీటినన్నింటినీ టాప్లోకి తెచ్చుకోవాలనుకోండి. ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేస్తే టాప్లోకి తెచ్చుకోవచ్చు. దీని టాప్ అలైన్మెంట్ అంటాం. ఓకేనా? ఇది వచ్చేసి సెంటర్ అలైన్మెంట్, ఇది వచ్చేసి బాటమ్. ఓకేనా? ఇట్లా టాప్, లెఫ్ట్, మిడిల్, బాటంలోకి తెచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి లెఫ్ట్, సెంటర్, రైట్లోకి మూవ్ చేసుకోవచ్చు టెక్స్ట్ని. ఓకేనా? ఇలా మనం మూవ్ చేసుకోవడానికి అలైన్మెంట్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, దీన్ని రొటేట్ కూడా చేసేసుకోవచ్చు. అంటే దీనిలో ఉన్నదాన్ని కొంచెం కొంచెం జరపాలనుకోండి. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఇండెంట్ అని ఉంటుంది. ఇండెంట్ యూజ్ చేసి మనం కొంచెం కొంచెంగా జరుపుకోవచ్చు అన్నిటిని ఒకటేసారి. ఓకేనా? ఇలా ఇది ఈ టైము ఇది లెఫ్ట్కి జరపడానికి, ఇది రైట్కి జరపడానికి యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే రొటేట్ చేసుకోవడానికి మీకు ఎన్ని డిగ్రీస్లో కావాలంటే అన్ని డిగ్రీస్లో ఆ టెక్స్ట్ని మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకొని దీనిలోకి వెళ్ళేసి నేను క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా ఎన్ని డిగ్రీస్ కావాలంటే అన్ని డిగ్రీస్ ఇది రొటేట్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ అని ఉంది. ఈ ర్యాప్ టెక్స్ట్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ టైమ్, కంప్యూటర్, ఎడ్యుకేషన్ అని టైప్ చేశాను. టైం కంప్యూటర్స్ అని టైప్ చేశాను. నాకేంటంటే ఇది ఒకటే సెల్లో పట్టాలి. మామూలుగా నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ టైం టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి కంప్యూటర్స్ అంటే ఏమవుతుంది అంటే అది ఒకటే సెల్లో రాదు, అది సెకండ్ సెల్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇది ఒకటే సెల్లో ఉండాలనుకోండి. అలాంటప్పుడు మనం ఈ ర్యాప్ టెక్స్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే అదంతా ఒకటే సెల్లో ఉంటుంది అన్నట్టు. ఓకేనా? లేదా ఇంకొక షార్ట్కట్ కీ ద్వారా కూడా మనం ఒకే సెల్లో వచ్చేలా చేసుకోవచ్చు. టైం అని చేసిన తర్వాత ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, కంప్యూటర్స్ అని టైప్ చేయండి. అదేంటంటే అప్పుడు అది ఒకటే సెల్లో ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇది కూడా ర్యాప్ టెక్స్ట్ షార్ట్కట్ కీ, ఆల్ట్ ఎంటర్. నెక్స్ట్ చూడండి, ఇవి సెల్స్ అన్నింటిని కలిపేయాలనుకోండి, హెడ్డింగ్ పెట్టాలనుకోండి, సెలెక్ట్ చేసుకొని దీనిలోకి వెళ్ళేసి మీరు మెర్జ్ సెల్స్ అంటే ఇవన్నీ కలిసి ఒకటే సెల్ అవుతాయి అన్నట్టు. ఇక్కడ పక్క క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అన్మెర్జ్ సెల్స్ అంటే మళ్ళీ మామూలుగా అయిపోతాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ దీనిలో మీకు మెర్జ్ అక్రాస్ అంటే చూడండి, ఓన్లీ రోస్ మాత్రమే మెర్జ్ అయిపోతాయి. కాలమ్స్ అనేవి కాలం మాత్రమే మెర్జ్ అవుతాయి, రోస్ అనేవి మెర్జ్ అవ్వవు, అలాగే ఉంటాయి అవి. ఓకే, మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే మామూలుగా అయిపోతుంది. మెర్జ్ సెల్స్ అంటే ఇది మొత్తం సెల్ అయిపోతుంది, మెర్జ్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా? ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని దీనికి ఒక టైటిల్ ఇవ్వచ్చు, టైం, కంప్యూటర్, ఎడ్యుకేషన్ అని ఇలా మీరు ఒక టైటిల్ ఇచ్చేయచ్చు. ఇచ్చేసి దీని ఏంటంటే మనం సెంటర్లోకి తెచ్చుకోవచ్చు, ఇంతకుముందు చూపించినట్టు. దీనికి బ్యాక్గ్రౌండ్లో కలర్స్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇలా మీకు ఇలా కలర్ఫుల్గా కావాలంటే కలర్ఫుల్గా ఇచ్చేసుకోవచ్చు, సైజు కావాలంటే సైజు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఆప్షన్స్ అన్నీ మనం ఇంతకుముందు చూసినవి. అవన్నీ ఏంటంటే మన యూజెస్ని బట్టి మనం ఇలా అప్లై చేసుకొని దీనికి కలర్స్ చేంజ్ చేయడం, దాన్ని చేంజ్ ఫాంట్ సైజు, స్టైల్స్ ఇవన్నీ చేంజ్ చేయడం లాంటివి చేసుకోవచ్చు.